हाई फ्रेंड्स वेलकम टू अत्ता कोडल्ल वंटलु मन चिकेन तो मंचूरिया चेसुकुंदाम चाला बागुंटुंदी दीन कोसम मेत्तगा उन्न मुक्कलु तीसुकोंडी ओक स्पून कारम ओक हाफ स्पून धनियाल पोडी वेयिंचिन जीरा पोडी ओक पाव स्पून वेसुकोवाली साल्ट वेसुकोवाली निम्मकाय कोंचेम पिंडुकोनी చిన్నది కొంచెం ఒక రెండు స్పూన్లు పెరుగు వేసాను ఇవన్నీ కలిపి ఇలాగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ వేసుకుందాం అది బైండింగ్ సరిపోయినట్టు ఒక 2 3 స్పూన్స్ వేసుకోండి ఇది కార్న్ ఫ్లోర్ దీంతో మనకి కోటింగ్ లాగా అవుతుంది చూసారు కదా इंक वाटर वेयर आलरे इनको उड़ी सरपत मन तीसुकुने मुक्कल बट्टी कॉर्न फ्लोर टू नुंडी थ्री स्पून वरकु वेसुकोंडी बागुंटुंदी साल्ट कूडा वेसानु धनियाल पोडी जीरा पोडी कूडा वेसानु आयिल हीट अवुतुंदी చూద్దాం ముందు ఇవి వేయించుకోవాలి కదా ఆయిల్ వేడెక్కింది లేదో చూద్దాం ఆయిల్ వేడెక్కింది కదా ఇలాగ ఒక్కొక్క ముక్క ఇలా వేసుకోండి వేసేటప్పుడు సిమ్ లో పెట్టుకోండి చేతి మీదకి వస్తుంది లేకపోతే ఇలాగ ఇవన్నీ కలిపి నేను హాఫ్ ఎన్ అవర్ చికెన్ ని పక్కన పెట్టాను చూసారా ఇలా అంటే ఎంత మెత్తగా వచ్చేస్తుందో ఒక అరగంట ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి మనం వేసే ముందే కార్న్ ఫ్లోర్ కలుపుకోవాలి ఇవన్నీ కలిపేటప్పుడు వీడియో మిస్ అయ్యింది ఇంకేం లేదు కారం ఉప్పు धनियाल पोड़ी जीरा पोड़ी अभी मन टेस्ट तुम्हें चिकेन बटी वेसकड़े ने अन्नी स्पून हाफ स्पून इला वैसा ये बागा एर्र वेगा सिम बहुत सरपेन पटना वेसको ఒక సైడ్ వేగిన తర్వాత మనం టర్న్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇలా తిప్పుకోండి చూసారు కదా ఈ సైడ్ కూడా వేయతది ఇలాగా అన్ని కూడా తిప్పుకోవాలి ఎర్రగా వేగాయి కదా ఒక్కొక్కటి ఒక ప్లేట్ లో తీసుకోండి అన్ని కూడా ఇలా తీసుకున్నా చూసారు కదా ఇలా అన్ని తీసుకున్నాం ప్లేట్ లో పెట్టుకుందాం మిగిలినవి వేసుకుందాం మీకు ఇంకా రెడ్ గా బాగా కనిపించాలంటే మనం ఇక్కడ కలిపేటప్పుడే ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది వేసుకోండి కలర్ ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉండదు అందుకోసం నేను వేయను ఎర్రగా అయితే చాలని ఇలా అన్ని కూడా ఇది కూడా వేసేసుకుందాం ఇలాగా వేగాయి కదా అన్ని తీసుకుందాం మంచూరియా చేసుకోవడం చాలా ఈజీ ఒక హాఫ్ ఎన్ అవర్ అన్ని కలిపి పక్కన పెట్టాం అనుకోండి మన చికెన్ స్మూత్ గా బాగా వస్తుంది చాలా బాగుంటుంది ఈ ఆయిల్ ని పక్కన పెట్టుకుందాం దాసరం లేదు మరి నాకు ఇప్పుడు మంచూరియా దీని కోసం ఒక పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయించాలి వెల్లుల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కోసుకోండి వెల్లుల్లి తరుగు అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం తరుగు వెల్లుల్లి 2 స్పూన్లు ఉంటాయి ఉల్లిపాయలు కూడా చిన్న తరుగు కొంచెం వేసుకుంటారు ఒక చిన్న ఆనియన్ అయితే సరిపోతుంది ఇలా వేయించుకుందాం ఒక హాఫ్ టమాటా
ఒక మూడు ఎండు మిర్చి ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెమ్మలు కలిపి నేను పేస్ట్ చేశాను మీరు కూడా అలాగే వేసుకోండి టమాటా సాస్ లేనప్పుడు ఇలా టమాటా పొడిని ఇలా కలిపి పేస్ట్ చేసుకున్నారు అనుకోండి సరిపోతుంది ఈ పేస్ట్ ఉంది కదా ఇందులోనే ఇవ్వండి వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ ఒక రెండు టేబుల్ స్పూన్ల లాగా ఒక టేబుల్ స్పూన్ గాని రెండు స్పూన్ల లాగా వేసుకోండి ఇందులోనే వెనిగర్ వేసిన తర్వాత ఇందులోనే వాటర్ కొంచెం వేసుకోవాలి మనం ఒక రెండు స్పూన్ వాటర్ వేసుకోవాలి వేసి ఇది బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వేసుకుందాం కొంచెం ఉడికినట్టు అవ్వాలి మనకి పచ్చివాసన పోయే వరకు కొంచెం ఉడకాలి టేస్ట్కి తగినంత కొంచెం సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనం చికెన్ ముక్కల్లో వేసాం కదా టూ మినిట్స్ ఉడికితే సరి చూసారు కదా ఇలా దగ్గరకు వచ్చినప్పుడు మనం వేయించి ఉంచుకున్నాం కదా చికెన్ ముక్కలు ఇవి వేసుకోండి చాలా చాలా బాగుంటుంది మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మంచూరియా ఎంతో బాగా వస్తుంది ఇదంతా బాగా కలుపుకోండి ఇదే హోటల్కి వెళ్ళామనుకోండి ఇవి ఒక నాలుగు ప్లేట్స్ చేస్తారు వాళ్ళు మీకు తెలుసు కదా రేటు అదే మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కువగా కూడా చేసుకోవచ్చు అంతే ఏం లేదు ఇప్పుడు అంత రెడీ అయింది ఆనియన్ చూసారు కదా స్ప్రింగ్ ఆనియన్ ఇవి ఇలా జల్లేయండి పొయ్యి ఆఫ్ చేసుకుందాం మన చికెన్ మంచూరియా రెడీ అయింది డిష్ అవుట్ చేసుకుందాం చూసారు కదా ఇలాగా సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ పక్కన ఉంచుకొని అవి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎంత అంటే అంత బాగుంటుంది ఇలాగా చాప్ కొరియాండర్ కూడా కొంచెం కొత్తిమీర కూడా లైట్గా ఇలా వేయండి చిన్నగా కట్ చేస్తే బాగుంటుంది ఇలాగా టీత్ స్టిక్స్ ఉంటాయి కదా అవి పెట్టారు అనుకోండి మనం హోటల్ స్టైల్లోనే మనకి రెడీ అయినట్టు ఉంటుంది చూసారా ఎంత బాగుందో చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్